సినిమా మధు గారు వచ్చి ఇస్ రిలీజింగ్ ఇట్ హియర్ ఇన్ గ్రాండ్ వే. మీరే చూస్తారు, కంప్లైంట్లు కూడా రావచ్చు, ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు, ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారని. కానీ ప్రతి సినిమాకి అది కావాలి. మాలాంటి హీరోలు వచ్చి అన్ని చోట్ల పోయి మా సినిమా అందాలంటే డెఫినెట్గా వీ నీడ్ గుడ్ పబ్లిసిటీ. ఆ విధంగా ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మధు సార్ ఇస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఇవాళ మీరు చూసిన థియేట్రికల్ ట్రైలర్ వచ్చి ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక టీజర్ లాగా ఈ సినిమా ఎలా ఉంటుందని. 100% పార్ట్ టూ అంటే ఎందుకు 13 సంవత్సరాలు అయిందంటే, పార్ట్ టూ లింగు చెప్పినట్టు పార్ట్ వన్ కంటే బెటర్గా ఉండాలి, అప్పుడే పండుతుందని. ప్రతిసారి లింగు వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు లింగుకి లింగు వణుకుతాడు, నేను విన్నప్పుడు లేదరా మన ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటే కూడా పర్వాలేదు, మనం దానికంటే బెటర్ సినిమా చేయాలి లేకపోతే వదిలేద్దాం అని. నాకు తెలిసి గజనీ మొహమ్మద్ లాగా 12 సార్లు 13 సార్లు వచ్చాడు నా దగ్గర. ప్రతిసారి కలిసినప్పుడు కాదురా ఏదో ఒకటి మిస్ అవుతుంది, వద్దు మళ్ళీ కలుద్దాం అని. అప్పుడు పందెంగుడి టూ కూడా కాదు, వేరే వేరే స్క్రిప్ట్లు కూడా చెప్పేవాడు. బట్ అదేమో తెలియదు, దేవుడు అనేది ఆ టైంలో ఒక మనిషికి ఒక వ్యక్తికి అది ఇస్తాడని చెప్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ సామి ఈ సామి ద్వారా నాకు ఒక మంచి స్క్రిప్ట్ ఈ టైంలో వచ్చి ఇస్తాడనేది నాకు తెలియదు. 25th ఫిల్మ్ రెండో సినిమా చేసిన లింగుసామి మళ్ళీ 25వ సినిమా కరెక్ట్గా నాకు వచ్చి ఈ స్క్రిప్ట్ ఇచ్చేదికి కరెక్ట్గా అది నేను ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ గాడ్. ఈ సినిమాలో ద బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హోల్ థింగ్ ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్లు వచ్చి అంత బాగుంటుంది, అంటే వేరియేషన్స్. ఫస్ట్ కీర్తి గురించి చెప్పాలంటే లైక్ అ గుడ్ ఫ్రెండ్. కీర్తి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మహానటి రిలీజ్ అవ్వలేదు. మహానటిలో ఉన్న ఒక చిన్న క్లిప్పింగ్, ఒక లెంతీ డైలాగు, లెంతీ రియాక్షన్ చేసే ఒక ఆ స్టార్ కేస్ పక్కన ఒక క్లిప్పింగ్ నాకు చూపించింది. ఇట్ ఈస్ 100% కన్ఫర్మ్డ్, వేరేదో కారణాలుగా ఉన్నా కూడా పర్వాలేదు, బట్ 100% కీర్తి సురేష్ విల్ బీ ద నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అనేది ఏ మార్పు లేదు. వెన్ ఐ సీ ద ఫిల్మ్ అగైన్ అండ్ అగైన్, కీర్తి హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వీలింగ్ చేసింది, హీరో కంటే ఎక్కువ స్టంట్లు చేసింది. వీలింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసింది. అది కాకుండా మామూలుగా హీరోలకే ఎక్కువ సింగిల్ షాట్ డాన్సులు పెడతారు, నాకు చాలా ఆశగా ఉంది అది చూపించడానికి మీకు. యూజువల్గా నాకే నా సినిమాలో నేనే ఎక్కువ ఆడతాను, కానీ ఫస్ట్ టైం వచ్చి ఒక అమ్మాయి ఆడేది చూసి నేను అలా చూస్తుంటాను. ఒక డాన్స్ బిట్ ఉంది కీర్తికి, అండ్ అది ఎక్కడ అది నాకు తెలియదు, అది ద మీనింగ్ ఆఫ్ దట్. బట్ అందరూ చెప్పినట్టు క్లీషియర్గా చెప్తాను, మా కెమిస్ట్రీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళు కూడా చెప్పారు.